అవతార్ మెహర్ బాబాకి జై. ఎవరి హృదయాలైతే తరుణ హృదయులు అని బాబా చెప్పారు, ఆ తరుణ హృదయాలు, తరుణ హృదయాలంటే భగవంతుని కోసం కొన్ని లక్షల జన్మల్లో తపస్సులు చేసిన ఆ తపస్సులు ఫలించక మునులు ఋషులు యోగులు ఇట్లాంటి వాళ్ళంతా ఎంతోమంది భగవంతుని కోసం తపించేటటువంటి సందర్భాలు మనం పురాణాల్లో ఇతిహాసాల్లో చూడటం జరిగింది. అట్లాంటి పరిస్థితిలో అవతార పురుషుడు అనేటువంటి మెహర్ బాబా సశరీరంగా ఉన్నటువంటి అవతార యుగంలో ఆయనని మనం గుర్తించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించటం, ఆ ప్రసాదించినటువంటి సందర్భంలో మనం అంటే బాబా చెప్పాడు, ఐ హ్యావ్ కమ్ సెలెక్టెడ్ ఫ్యూ, నేను కొంతమందినే ఎంచుకుంటాను నా యూనివర్సల్ వర్క్లో, వాళ్ళు సరైనటువంటి రీతిలో పనిచేయటానికి ఒక పనిముట్టుగా నేను వినియోగించుకుంటాను. ఎందుచేతనంటే వాళ్ళ జీవితాలు నాకు తెరిచిన పేజీలు అన్నారు బాబా. వాళ్ళ తాలూకు జీవిత పుస్తకం నాకు తెరిచిన పేజీ, ఏ పేజీలో ఏముంది అన్నది నాకు కూలంకషంగా తెలుసు. కాబట్టి ఆ సందర్భం సమయం వచ్చేటప్పుడు నా యూనివర్సల్ వర్క్లో వారిని భాగస్వాములను చేస్తానని చెప్పారు. అట్లాంటి భాగస్వామిని చేసేటటువంటి పరిస్థితిలో సోదరులు శ్యామ్ గారు నిజంగా చాలా అదృష్టవంతులు. ఆయన తరుణ హృదయులు, తరుణ హృదయులు అంటే ఇందాక నేను ఒక విషయం చెప్పాను, ఇంట్లో మా ప్రతి పురుషుడి యొక్క జీవితం సహధర్మచారిని ఎప్పుడైతే భాగస్వామిని అయిందో, భాగస్వామిని అయ్యేసరికి పురుషుడి యొక్క జాతకం ఆటోమేటిక్గా మారిపోద్ది. దీని విషయంలో ఉపాసిని మహారాజు గారు ఒక సందర్భంలో చెప్పారు, ఈ విషయం ఉటంకించాలి నేను. ఉపాసిని మహారాజు గారు ఎందుకు చెప్పారంటే, ఒక జన్మలో భార్యాభర్తలు అనేటటువంటి బంధం 7 జన్మల బంధం అని చెప్పారు. అట్లాంటి ఈ జన్మల బంధంలో ఒక జన్మలో భార్య భక్తి విశ్వాసములు లేకపోతే భర్త మహాభక్తుడుగా ఉంటాడట, ఒక జన్మలో భర్త భక్తి విశ్వాసం లేకుండా ఉండి ఇంకో వేరే జన్మలో భార్య మహాభక్తురాలుగా ఉంటుందట. అలాగా ఈ 7 జన్మల్లో అప్లిఫ్ట్మెంట్ ఇస్తూ ఒకేసారి ఇద్దరు ఒకే మార్గంలో నడిచేటటువంటి విధంగా ఆ భక్తి ప్రేమ జ్ఞానం వైరాగ్యం అనేటటువంటివి సమన్వయపరిచేటటువంటి స్థాయిని తీసుకొస్తారట భార్య భర్తలు. ఉపాసిని మహారాజు గారు చెప్పేటటువంటి విషయం ఇది. అట్లాంటి సందర్భంలో అవతార పురుషుడి యొక్క విశ్వమానవ కార్యక్రమంలో భాగస్వాములను చేయటానికి సరి సమానమైనటువంటి ఉజ్జీగా ఉన్నటువంటి దంపతులను ఎంచుకుంటారు ఆయన. ఎందుచేతనంటే ఒకరు చేసేటటువంటి కార్యక్రమానికి ఒకరి యొక్క సహకారం మస్ట్ అవసరం. కాబట్టి ఆ చేయూత కార్యేషు దాసి కరణేశ మంత్రి భోజ్యేషమాత సేనేశ్వరంభ రూపేశ లక్ష్మి క్షమయా ధరిత్రి సత్కర్మయుక్త కులధర్మ పత్ని అని మనం చెప్పుకున్నాం కదా, ఇది వేదాలు ఉపనిషత్తులు ఉటంకించినటువంటి వాక్యాలు, ఇవి మనం చెప్పేటటువంటివి కావు. అట్లాంటి సందర్భంలో ఆ తరుణ హృదయులైనటువంటి శ్యాంబాబు గారు అవతార పురుషుని యొక్క కార్యక్రమాన్ని బహు ఆనందదాయకంగా ఉత్కృష్టంగా ఉత్తేజంగా ఉత్సుకతతో చేసేటటువంటి భాగ్యాన్ని ఆయన కుటుంబానికి ఒక ప్రెసిడెంట్ అనేటటువంటి ఒక ఇదన్నమాట. అది ఏంటి, మనకి పదవీ కాంక్ష అనేటటువంటిది ఉండదు, కానీ బాబా ఏం చెప్తాడు, నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి వర్క్ చేసుకోవాలి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఒక ఇది మీకు ఇవ్వాలి నేను. ఆ ఇచ్చేటప్పుడు మీలో ఆ రెస్పాన్సిబిలిటీ బాధ్యత క్రమశిక్షణ మీలో పెంపొందుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా మీరు నా కార్యక్రమాన్ని చేయడానికి వెనుకాడరు, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే సక్సెస్ఫుల్గా జయప్రదం చేయడానికి మీరు ముందుకు వస్తారు. అదే నిన్న జరిగేటటువంటి సంఘటన కుంభవృష్టి. మేము యాక్చువల్గా మండపేటలో ఉన్నాం, మొత్తం అదంతా జలమయం అయిపోయింది, కార్లు ములిగిపోయినంతటి వర్షం పడింది. నిజంగా ఏంటి సరస్వతి ఘాట్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు బాబా, ఏంటి పరిస్థితి అని అంటే ప్రోగ్రామ్ అయ్యేసరికి నిర్మానుష్యం అయిపోయింది. అది బాబా ప్రణాళిక అంటే. ఆయన అవతార పురుషుడు కాబట్టి ఆయన చేతిలో పగ్గాలు ఉన్నాయి, ఈ విశ్వాన్ని అంతటిని ఎటువైపు తిప్పాలన్నా ఆయన నా దివ్య చిత్తమే శాసనము, ఆ శాసనమే ఈ సృష్టిని పెంచి పోషిస్తూ ఉన్నది అని మెహర్ బాబా చెప్పారు. అందుచేత ఆయన ఇప్పుడు ఏదనుకుంటే అది చేయగలడు, చేయగల సత్తా ఉన్నటువంటి విశ్వ మానవ సామ్రాజ్యానికి
చక్రవర్తి సకల చరాచర సమన్వితమగు సృష్టి సామ్రాజ్యములెవలి చక్రవర్తుల ఐదుగురికి మహాచక్రవర్తి అయిన అట్లాంటి చక్రవర్తి గొడుగు నీడలో మనం అందరం ఉండి పునీతులు కావటం మన పూర్వజన్మ సుకృతి విశేషం. అట్లాంటి సందర్భంలో శ్యాంబాబు గారికి కూడా ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి యూనివర్సల్ వర్క్లో భాగస్వామి చేసేటటువంటి మెహర్ ప్రభు వారి ఇంకా ఉధృతంగా చేసేటటువంటి కార్యక్రమాలకి వారి సహధర్మచారిణి అయినటువంటి ఆమె కూడా సహకరించగలందులకు ఆమెకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించమని మెహర్ ప్రభువును వినమ్రపూర్వకంగా పరిపూర్ణంగా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై.